హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ధరణి చింతపల్లి. వామ్మో, కేక్ చేయడం ఇంత ఈజీనా? ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు, ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అయిపోతుంది, అసలు చేసినా సరే ఇంత స్పంజ్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో. నేను ఇక్కడైతే ఎగ్లెస్ స్పంజ్ కేక్ని చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దామా? వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్కి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందు ఈ కేక్ తయారు చేసుకోవడానికి అయితే ఫస్ట్ మనకి ఇలా బేకింగ్ ప్యాన్ అనేది ఉండాలి. లేదు అనుకుంటే కనుక ఏదైనా అడుగున ఫ్లాట్గా ఉండే ఏదైనా సరే ఒక బౌల్ని కానీ ఏదైనా తీసుకొని ఇలా ఫస్ట్ ఉంటే బటర్ పేపర్ని వేసేసుకోండి. బటర్ పేపర్ లేకపోతే కనుక ఇలా ఆయిల్ని ప్యాన్ అంతా కూడా గ్రీస్ చేసేసుకొని, మనకి ఇప్పుడు కేక్ చేయడానికి మైదాపిండి కావాలి కాబట్టి ఆ మైదాపిండినే కొంచెం చల్లేసేయండి. ఇలా చల్లి ఆయిల్ రాసి చల్లడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా చక్కగా డిమోల్డ్ అయిపోద్ది. ఈ స్టెప్ని మాత్రం అస్సలు మిస్ చేయకూడదు. ప్యాన్కి ఆయిల్ రాయాలి, అలాగే ఈ ఫ్లోర్ని కూడా చక్కగా డస్ట్ చేసేయాలి. ప్యాన్ అంతా కూడా నీట్గా డస్ట్ చేసేసిన తర్వాత చాలా సింపుల్గా చేసేయచ్చు. ఒక 30 మినిట్స్ మనం దీనికి టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఇలా డస్టింగ్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని, ఒక మనం ఏ కప్తో అయితే చేయాలి అనుకుంటున్నామో కేక్ క్వాంటిటీకి ఆ కప్తో ఒక 1/2 కప్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఫ్లేవర్ లేని ఏదైనా ఆయిల్, నేనైతే ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. అలాగే 1/2 కప్ వరకు కర్డ్, 1 కప్ వరకు షుగర్, వీటిలన్నింటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేయాలి. మనం షుగర్ని యాడ్ చేసాం కాబట్టి ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయేలాగా ఒక 2-3 మినిట్స్ పాటు బ్లెండ్ చేస్తే చక్కగా ఇలా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. దీన్ని కూడా సైడ్కి పెట్టేసి ఒక బౌల్ని తీసుకొని దాంట్లోకి బాగా జల్లిచ్చిన 1 బౌల్ వరకు మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడంత ఉప్పు, వీటిలన్నింటిని బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి, ముందుగా మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా, షుగర్ బ్యాటర్ని కూడా ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా సింగిల్ డైరెక్షన్లో లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయినా సరే మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా నీట్గా మిక్స్ చేసేసిన తర్వాత ఇదంతా కూడా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి రావడానికి కాచి చల్లార్చిన పాలని 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వరకు అయితే మిల్క్ అనేవి పట్టాయి కాబట్టి నేనైతే 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. పల్చగా అయిపోకుండా చూసుకుంటూ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఎంత పాలు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు కానీ మన కన్సిస్టెన్సీ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ లేకపోతే 1-2 డ్రాప్స్ బాదం మిక్స్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. నేను బాదం మిక్స్ని అయితే యాడ్ చేశాను, ఆ క్లిప్ అనేది మిస్ అయింది అందుకనే ఇలా చూపిస్తున్నాను. మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. ఏదైనా సరే ఫ్లేవర్ కోసమే ఇలా ఒకసారి మొత్తం అంతా యాడ్ చేసేసి ఒకసారి ట్యాప్ చేసేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నా కూడా పోయి మొత్తం అంతా ఫ్లాట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మిక్స్డ్ కలర్స్ 2 టీ ఫ్రూటీని అయితే యాడ్ చేసుకోవాలి. కిడ్స్కి బాగా నచ్చుతుంది కాబట్టి కలర్ఫుల్గా నేనైతే యాడ్ చేశాను. ఇప్పుడు బేక్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా మందంగా ఉండే పాత్రను తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక స్టాండ్ని పెట్టి, లేదా స్టాండ్ లేకపోయినా సరే ఒక ప్లేట్ని అయినా సరే రివర్స్ చేసేసి 7-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అంతటినీ కూడా ఇలా మీడియాలో చూపిస్తున్నట్లుగా పెట్టేసి మూత పెట్టేసి 25-30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే వదిలేసేయాలి. కరెక్ట్గా సరిపోతుందండి ఆ టైం అనేది. మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి పెట్టుకున్నా పర్వాలేదు. చూసారా 25-30 మినిట్స్, నాకైతే 28 మినిట్స్ పట్టింది. ఈ టైంలో అయితే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. ఒక టూత్పిక్ని తీసుకొని కేక్ మీద ఇలా గుచ్చితే కేక్ బేక్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది. కేక్ బేక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని కేక్ని అయితే డిమోల్డ్ చేసేసుకోవాలి. ఒకసారి ట్యాప్ చేసేస్తే చక్కగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుంది. ఇంకా మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు, కేక్ కేక్ అని గోల గోల చేసేస్తున్నారు. ఇంకా చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చింది కూడా. మరి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మేము టేస్ట్ చేయాలి కదా, పిల్లల కోసం అయితే ఫస్ట్ పీస్ అనేది అయితే మీకు చూపించి పిల్లలకి ఇచ్చేస్తాను. మా పెద్ద పాపకి చాలా బాగా ఇష్టం కేకులు అంటే. ఇంకా తన స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే ప్రిపేర్ చేసేసాను. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, మరి టేస్ట్ కూడా అంతే డెలిషియస్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.